ఫైర్ బ్రాండ్ గా పేరొందిన మాజీ విప్ కోన రవికుమార్ కు తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ అధ్యక్షుడిగా పగ్గాలను హైకమాండ్ కట్టబెట్టింది. రెండు రోజుల క్రిందట శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ శ్రేణులతో పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమీక్షించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు గౌతు శిరీష అధ్యక్షురాలిగా వ్యవహరించేవారు. ఆమె భాగంలో కోన రవికుమార్ ను టీడీపీ అధిష్టానం నియమించింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముందుగా నాకు ఈ బాధ్యత అప్పచెప్పిన జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అధ్యక్షులుగా నేను కష్టంతో కాకుండా ఇష్టంగా పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎంపీ ఎమ్మెల్యేలు మరియు మాజీ మంత్రులు మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు మొత్తం పార్టీ కుటుంబ సభ్యులందరి సహకారంతో చేస్తున్నాం. పార్టీ ఇప్పటికీ జిల్లాల్లో బలంగా ఉందని రాబోయే ఎన్నికలు అయినా పార్టీను మరింత బలోపేతం అయ్యేలా కృషి చేస్తామన్నారు. చంద్రబాబు నాయుడు గారు అలానే లోకేష్ బాబు గారు నాపైన ఒక నమ్మకం ఒక విశ్వాసంతో శ్రీకాకుళం పార్లమెంట్ తెలుగుదేశం అధ్యక్షుడిగా నియమించినందుకు ముందుగా వారిరువురికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది నేనేదో పదవిగా కాదు ఒక బాధ్యతగా చేస్తానని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించిన నాటి నుంచి కూడా కంచు కోటలా ఉండేటటువంటిది. అప్పుడప్పుడు కాస్త బయటికి వెళ్ళినా మరలా తెలుగుదేశం పార్టీని ప్రజలు అనేక సందర్భాల్లో ఆదరించినటువంటి పరిస్థితి ఉంది. ఈవెన్ 89లో కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోయినా ఆనాడు కూడా ఈ శ్రీకాకుళం జిల్లాలో అప్పుడు 12 అసెంబ్లీ సీట్లు ఉంటే 10 అసెంబ్లీ సీట్లని తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. అటువంటి ఘనత అటువంటి చరిత్ర ఉంది తెలుగుదేశం పార్టీకి. అలాగే పార్లమెంటు స్థానాన్ని కూడా ఎప్పుడూ గెలిపించుకుంటూ వచ్చేటటువంటి చరిత్ర ఇప్పుడు కూడా గెలుచుకుంటూనే వస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మధ్యలో ఒకటి రెండు సార్లు తప్పించి ఒక రెండు మూడు సార్లు ఒకసారి కృపారాణి గారు రెండుసార్లు ఆయన కంతి విశ్వనాథం గారు పెద్దలు